టీడీపీ నేతకు అక్కడ జనసేన సీటు ఖరారు. ఏపీ ఎన్నికల రాజకీయం కీలక మలుపు తిరుగుతోంది. వైసీపీ వర్సెస్ కూటమి పోరు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు 2 పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అందులో పవన్ మరో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజాగా అవనిగడ్డ నుంచి టీడీపీ సీనియర్ నేత తాజాగా జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్ పేరును ప్రకటించారు. రాజంపేట అభ్యర్థి మార్పుపైన పవన్ కసరత్తు చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులపైన దాదాపు క్లారిటీ ఇచ్చారు. జనసేన ఇప్పటి వరకు తాము పోటీ చేసే 21 స్థానాలలో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ పేరును పవన్ ఖరారు చేశారు. బుద్ధప్రసాద్ సుదీర్ఘకాలం కాంగ్రెస్, టీడీపీలో పనిచేశారు. తాజాగా జనసేనలో చేరారు. దీంతో అవనిగడ్డ సీటును బుద్ధప్రసాద్కు కేటాయించారు. అక్కడ నుంచి జనసేన సీటు కోసం ఇక్కుర్తి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ చివరి వరకు ప్రయత్నించారు. అయితే మండలి బుద్ధప్రసాద్కి సీటు ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక పాలకొండ నుంచి జనసేన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అక్కడ నుంచి సీటు కోసం పోటీ ఉండడంతో ఆశావాహులతో పార్టీ నేతలు చర్చిస్తున్నారు. మరో 2 రోజుల్లో పాలకొండ అభ్యర్థిని పవన్ ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే జనసేన అభ్యర్థిని ఖరారు చేసిన రైల్వే కోడూరు స్థానంలో మార్పు ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ జనసేన అభ్యర్థిగా ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఆయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్రపక్షం తెలుగుదేశం నుంచి అనుకూలత వ్యక్తం కావడం లేదు. దీంతో ఇద్దరి పేర్లపైన పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. వీరిలో ఒకరిని రైల్వే కోడూరు అభ్యర్థిగా పవన్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. మచిలీపట్నం, కాకినాడ పార్లమెంట్ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ప్రస్తుతం జ్వరం కారణంగా పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో 2 రోజుల్లోనే పిఠాపురంలో ప్రచారం కొనసాగించడంతో పాటుగా తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో ప్రచారానికి పవన్ సిద్ధమవుతున్నారు.